మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రయ నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ. ధనం మూలం ఇదం జగత్. మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామంటే దానికి కారణం ఏమిటంటే మనకి ఎన్ని తెలివితేటలున్నా, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా దానికి తగ్గ ఫలితం రాకపోవడమే. శాస్త్రంలో దీనికి నువ్వు ఏ మార్గంలో వెళ్తే నీకు ధనం కాస్త ఎక్కువగా వస్తుంది, కాస్త నీ నీడ్స్ నువ్వు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతావు, అప్పులు పాలవ్వకుండా ఇబ్బంది పడకుండా ఉంటావు అనడానికి కొన్ని విషయాలు చెప్పారు. అందులో ప్రధానంగా మనకి ఏ రాశి వారు, మీరు ఉదాహరణకి మేషంలో పుట్టారు, మేషంలో పుట్టి మేష లగ్నం అయితే ఏమిటి, మేషరాశి వృషభ లగ్నం అయితే ఏమిటి, మేషరాశి మిథున లగ్నం అయితే ఏమిటి, అలాగా ఒకే రాశి అయ్యింది 12 లగ్నాల్లో పుడితే ఎందులో మీరు ఎక్కువ ట్రై చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది. అలాగే ఇక్కడ నాట్ ఓన్లీ మేషం, మిథునం కావచ్చు, వృషభం కావచ్చు, కర్కాటకం కావచ్చు, లేనట్లయితే సింహం కావచ్చు, లేదా ఏ ధనస్సు కావచ్చు, మకరం కావచ్చు, రకరకాల అన్ని 12 రాశుల్లోని పుట్టిన వారికి 12 లగ్నాల్లో అంటే ఒకే రాశి అయ్యి ఉండి ఇంకో లగ్నంలో పుడతారు. సేమ్ రాశి వాళ్ళు సేమ్ లగ్నంలో పుట్టాలని రూల్ లేదు, మారుతుంది. అలా మారినప్పుడు మీ రాశి ఏమిటి, మీ లగ్నం ఏమిటి, తద్వారా మీరు ఏ రంగాల్లో బలంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఒకటి, రెండవది ఏమిటి అంటే మీరు ఏ దేవత ఉపాసన చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. దాని తర్వాత మనకి ఎవ్రీ మంత్ పర్టికులర్గా ఏంటంటే మీరు ఈ యొక్క దీంట్లో జన్మించారు కావున పర్టికులర్గా మీరు ఈ యొక్క నెలలో ఈ రంగంలో కొంచెం ఎక్కువగా ట్రై చేయండి, వీరి మూలంగా డబ్బులు వస్తాయి, లేనట్లే వీటి మూలంగా డబ్బులు వస్తాయి, లేనట్లయితే ఇట్లాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ గురించి మనం తెలుసుకుందాం. మకర రాశిలో జన్మించారు మీరు, మకర రాశి నుంచి 12 లగ్నాల్లో జన్మిస్తే అంటే మేషం నుంచి మీనం వరకు ఏ లగ్నంలో జన్మిస్తే మకర రాశిలో జన్మించినందుకు ఈ 12 లగ్నాల్లో వారికి మీకు వేటి మూలంగా ఎక్కువగా ధనయోగం ఉంది, మీరు ఏ లగ్నంలో జన్మిస్తే మకర రాశిలో జన్మించినందుకు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా ఇంకా గ్రోత్ బాగుంటుంది అనే విషయం మనం ఒక్కొక్కటిగా నేను మీకు నోట్ చేసుకున్నాను చెప్తాను. మకర రాశి మేషలగ్నం అనుకోండి, అప్పుడు మీకు మార్కెటింగ్, మీడియేటింగ్, బ్రోకరైజేషన్, డిజిటల్ మార్కెటింగ్ ఇట్లాంటి వాటి మూలంగా యోగం ఉంటుంది. అదేవిధంగా మకర రాశి వృషభ లగ్నం అనుకోండి, దీనికి కూడా ఇట్లాంటి వాటి మూలంగానే ఉంటుంది, కానీ కాకపోతే కొంచెం చిట్ ఫండ్స్ ఇట్లాంటి వాటిలో వెళ్తుంది. అయితే మీరు ఇది కనుక ఉదాహరణకి మీకు బిజినెస్ రంగాల్లోకి బిజినెస్ రంగాల్లో చేయాలి అనుకుంటే మీ బిజినెస్ యోగం బాగుందా లేదా చూసుకోవాలంటే, బిజినెస్ యోగం బాగుండడం అంటే మీ బుధుడు బాగున్నాడా లేదా, మీ ధనాధిపతి, మీ లాభాధిపతి, మీ పంచమాధిపతి బాగున్నాడు లేదో పర్టికులర్గా మీరు గమనించాలి. ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ థంబ్ రూల్. ఇక అదేవిధంగా మన మకర రాశి మిథున లగ్నం అనుకోండి, ఇక్కడ కూడా మీకు చిట్ ఫండ్స్, అప్పులు ఇవ్వడం తీసుకోవడం లాంటివి ఇట్లాంటిలో, కానీ అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాలు మాత్రం చాలా కేర్ఫుల్గా మీరు ఆ సెక్టార్ని చూడాలి, అది చాలా జాగ్రత్తగా చూడాల్సిన అంశం అప్పులు ఇవ్వడం తీసుకోవడం అనేది. ఎందుకంటే 99% ఆఫ్ కేసెస్ అప్పులు ఇవ్వడం తీసుకోవడం చిట్ ఫండ్స్ అంత తొందరగా వచ్చి రాదు, అది ఎంతో యోగం ఉండాలి, బుధుడు ఎంతో బాగుండాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బట్ ఎనీథింగ్ బిజినెస్ మార్కెటింగ్ రిలేటెడ్ రంగాల్లో వీరు కూడా యోగిస్తుంది. అదేవిధంగా మకర రాశి కర్కాటక లగ్నం అనుకోండి, వీరికి కూడా ఇక్కడ బ్రోకరైజేషన్, మీడియేటింగ్, మార్కెటింగ్ అండ్ ఎనీథింగ్ మధ్యవర్తిత్వం ఉండేటువంటి కంపెనీస్లో అయినా చేయొచ్చు అండ్ ఎనీథింగ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కూడా చేయొచ్చు. ఇక్కడ వాయుతత్వ సంబంధించిన అంటే ఎయిర్ టికెట్స్ బుకింగ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో కూడా యోగం ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా మకర రాశి సింహలగ్నం అనుకోండి, ఇక్కడ మీకు కలిగేటువంటి ఫలితాల్లో పర్టికులర్గా మీకు ఇచ్చేటువంటిది ఏమిటి అంటే మ్యారేజ్ బ్యూరోస్ అనుకోండి, లేకపోతే ఐరన్ ఆయిల్, లేకపోతే ఎనీథింగ్ చమురుకు సంబంధించినటువంటిది, లేకపోతే
జాబ్ కన్సల్టెన్సీ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో యోగం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మకర రాశి కన్యాలగ్నము విదేశాలకు వెళ్ళి వైద్యరంగ సంబంధించిన వాటిల్లో లేదా విదేశాల్లో వెళ్ళి అక్కడ స్థిరపడేటువంటి వాటిల్లో ఎనీథింగ్ ఆరోగ్యానికి సంబంధించినటువంటిది, క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటిది, ఆరోగ్యానికి సంబంధించింది ఏదైనా సరే ఇక్కడ కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా మకర రాశి తులాలగ్నం అనుకోండి, ఇక్కడ మీరు ఫైరీ రిలేటెడ్ అంటే అగ్ని సంబంధించిన అంటే ఏంటి, ఎలక్ట్రికల్ వస్తువులు కావచ్చు, ఇస్త్రీ పెట్టి కావచ్చు, పొయ్యి కావచ్చు, ఏదైనా ఎలక్ట్రికల్ ఫైర్ని ప్రొడ్యూస్ చేసేది, ఫైర్ని కంట్రోల్ చేసేది, ఫైర్తో సంబంధం కలిగినటువంటిది, ఒక ఎనర్జీతో సంబంధం కలిగినటువంటి వాటిల్లో మీరు రాణిస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ నేను ఇప్పటివరకు నేను దేవతా ఆరాధన చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మేషలగ్నం అనుకోండి, విష్ణువుని మేషము, వృషభము విష్ణువుని, మిథునం కూడా విష్ణువుని, అదేవిధంగా కర్కాటకం వరకు విష్ణు ఆరాధన చేయాలి. ఇక సింహం వరకు వచ్చేసరికి కాళికామ్మవారు, కన్యాలగ్నం దగ్గరికి వచ్చేసరికి సూర్యభగవాను, తులాలగ్నం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్లయితే కాళికను ప్లస్ అదేవిధంగా మీరు అంటే పర్టికులర్గా ధనానికి సంబంధించింది కాబట్టి లక్ష్మీ నరసింహస్వామిని. ఇక మకర రాశి వృశ్చిక లగ్నం అనుకోండి, దత్తాత్రేయుడు ఆరాధన ఎక్కువగా చేయాలి. అండ్ మీకు ఏదైనా టీచింగ్స్, ట్రైనింగ్స్ సెంటర్స్, ఎనీథింగ్ లా రిలేటెడ్, అకౌంట్స్ రిలేటెడ్, చార్టర్డ్ అకౌంట్స్ రిలేటెడ్ ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం ఉంటుంది. అండ్ అదేవిధంగా మకర రాశి ధనుసు లగ్నం అనుకోండి, ఇక్కడ కూడా మీకు ఎనీథింగ్ జాబ్ కన్సల్టెన్సీ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో చేయడము, చమురు లేనట్లయితే ఆయిల్ రిలేటెడ్ లేనట్లయితే పెట్రోలియం రిలేటెడ్ సంబంధించిన లేనట్లయితే ఈవెంట్స్ రిలేటెడ్ సంబంధించిన ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం ఉంటుంది. అండ్ మీరు కూడా ఇక్కడ కాళికామ్మవారి ఆరాధన, నరసింహస్వామి ఆరాధన చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ రెండు ఒకటే అంటే రాశి లగ్నం రెండు ఒకటే అనుకోండి, ఇక్కడ కూడా మీరు పవర్ని, ఎనర్జీని సంబంధించినటువంటిది అంటే ఒక్కొక్కసారి చూడండి మనకి ఇంటికి కరెంట్ వర్క్ చేస్తుంటారు కొంతమంది, ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటారు, అది కూడా వర్కౌట్ అవుతుంది ఇక్కడ. అంటే ఎనీథింగ్ పవర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది మీకు ధనయోగాన్ని ఇస్తుంది, ఇది గుర్తుపెట్టుకుని మకర రాశి మకర లగ్నంలో కనుక జన్మించినట్లయితే. అదేవిధంగా మీరు నరసింహస్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తే ఇంకా బాగుంటుంది. అలాగే మీకు మకర రాశి కుంభలగ్నం అయిందనుకోండి, ఇక్కడ ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలు బాగా యోగిస్తుంది. ఇట్ ఈ సేమ్ టైం మీకు ఆరోగ్య సంబంధించిన వాటితో పాటు పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే ఈ లగ్నం నుంచి సెకండ్ హౌస్ అనేటువంటిది బోధనాకారకుడైన గురువు యొక్క రాశి అవుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం అందులో ఏదైనా నేర్పించేటువంటి వాటి ద్వారా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఆరోగ్యానికి రవి కాబట్టి మీ జన్మజాతకంలో రవి మళ్ళీ వెళ్ళి వేరే గ్రహాలతో కలిసినప్పుడు ఇక్కడ మళ్ళీ యోగాలు కొంచెం మారుతూ ఉంటాయి. అదేవిధంగా మకర రాశి మీనలగ్నము అయినట్లయితే కనుక ఇక్కడ మీకు కొంచెం ఎనీథింగ్ ఈవెంట్స్, బయట దేశాలకు వెళ్ళడం ద్వారా, అదేవిధంగా ఎనీథింగ్ ఆయిల్స్ రిలేటెడ్, ఎనీథింగ్ క్రూడ్ ఆయిల్స్ రిలేటెడ్, ఎనీథింగ్ విదేశాలకు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్, కొన్ని కొన్ని దేశాలు ఉంటాయి గల్ఫ్ దేశాలు, అటువంటి దేశాలకు వెళ్ళడం ద్వారా, కువైట్ కావచ్చు, ఇట్లాంటి వాటికి వెళ్ళడం ద్వారా యోగించడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే ఆయిల్స్ కానీ లేకపోతే ఈ చమురుకు సంబంధించినవి, కన్సల్టెన్సీకి సంబంధించినవి యోగించాలంటే కాళికాదేవి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవాలి. టీచింగ్స్ రిలేటెడ్ అంటే దత్తాత్రేయుడిని, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. ఆరోగ్య సంబంధించిందంటే కనుక మీరు ఎక్కువగా సూర్యభగవాను ఆరాధించాలి. ఈ రకంగా ఆరాధించడం ద్వారా మీకు ధనయోగం అనేటువంటిది పెరుగుతుంది. అయితే నేను కొన్ని కండిషన్స్ చెప్తాను అన్నాను, అదేమిటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జన్మజాతకంలో కనుక మీ పర్సనల్ చార్ట్లో ఫైనాన్స్ ఇచ్చే పాయింట్ ఏదైతే ఉంటుందో, ఫైనాన్షియల్ పాయింట్ అని ఒకటి ఉంటుంది ప్రతి జాతకుడికి ఉంటుంది, అది ఆ పర్టికులర్ పాయింట్లో కనుక ఇంకొక మంచి బలమైన గ్రహం ఇంకేదైనా ఉందనుకోండి అప్పుడు దాని ద్వారా ఎక్కువగా డబ్బులు వస్తాయి. అంటే ఉదాహరణకి రవే ఉన్నాడు అప్పుడేంటి, ఈ యొక్క గవర్నమెంట్ రిలేటెడ్ మెడికల్ రిలేటెడ్గా. చంద్రుడు ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్, అంటే ఇంకా చాలా ఉంటాయి ఫుడ్, కంప్యూటర్స్, వాటరు, ట్రావెలింగ్స్ ఇట్లా చాలా ఉంటాయి. అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు, గురువు ఉన్నాడు ఎనీథింగ్ కన్సల్టెన్సీస్ టీచింగ్ రిలేటెడ్ అట్లా, అంటే అక్కడ ఏ ప్లానెట్ ఉంది ఇది ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మీ జన్మజాతకంలో అక్కడ ఏ ప్లానెట్ ఆపుతుందో కూడా చూసుకోవాలి, అప్పుడు దానికి సంబంధించిన దానం ఇవ్వడం, దానికి సంబంధించిన స్తోత్రం చేసుకోవడం చేసుకోండి. అలాగే మీకు నడుస్తున్న మహాదశ ఏమైనా మీ యొక్క ధనయోగాన్ని నెగేట్ చేస్తుందా ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి గోచారం ఏమైనా మీ ధనయోగాన్ని ఆపుతుందా ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి మీ పర్సనల్ చార్ట్లో ఉండే కాంబినేషన్స్ని బట్టి అవి అక్కడ చూపిస్తుంటాయి ప్రభావం అనేటువంటిది. లేదా మీకు ఒక ఒక మార్గంలో ధనం వచ్చే యోగం ఉంటే
మీరు ఇంకో మార్గంలో ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే దానికి దానికి కనెక్ట్ అవ్వదు. అంటే ఎలా అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక మన దగ్గర ఒక చెక్ ఉంది, ఈ చెక్ తీసుకెళ్ళి మనం పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళాం. బ్యాంకుకి వెళ్ళాల్సిన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నాకు డబ్బులు కావాలన్న వాడు ఇవ్వడు. లేదా మీకు ఐసిఐసిఐలో బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు వెళ్ళి కోటక్ మహీంద్రాలో అడుగుతుంటారు, ఇవ్వరు వాడు. ఎందుకు? ఇది నా బ్యాంక్కి సంబంధించింది కాదు, మీరు ఐసిఐసిఐకి వెళ్ళండి అంటాడు. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన జన్మ జాతకంలో అసలు మనకి వేటి మూలంగా ధనయోగం ఉంది. ఇప్పుడు ఏదైనా గోచారం కానీ మహాదశ లేదా అంతర్దశ కానీ దాన్ని ఆపుతున్నాయా, అంటే బ్రేక్ చేస్తున్నాయా, డైవర్ట్ చేస్తున్నాయా, మనం సరైనటువంటి రూట్లో ఉన్నామా లేదా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనము చేసే ప్రయత్నాల్లో ఏ దేవతను ఉపాసించాలో పర్టికులర్ విషయానికి ఆ దేవతను పర్టికులర్గా ఉపాసిస్తున్నామా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి చూసుకొని మీరు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహంతో, ఆ పితృదేవతల అనుగ్రహంతో మీరు పరిపూర్ణమైనటువంటి ధనయోగం పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.